ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరు కావాలమ్మా? బాలాజీ గారిని కలవాలి. బాలాజీ గారు లోపల పెద్ద సార్తో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి చెప్పి వస్తాను. రండమ్మా లోపలికి వెళ్దాం. రండమ్మా, నేను వెళ్ళి బాలాజీ గారితో చెప్తాను, మీరు కూర్చోండి. అలాగేనండి. అవును, మీరెక్కడి నుంచి వచ్చారు? కళ్యాణ్ హాస్పిటల్ నుండి వచ్చానని చెప్పండి. సరేనమ్మా, కూర్చోండి. మన వాళ్ళని కాస్త గట్టిగా వెతుకుమను బాలాజీ. వర్షని రాణికి అప్పగించాలి, వర్ష వంశీల పెళ్లి చేయాలి, ఈ సమస్యలని పరిష్కరించాలి. అయ్యా. ఏం నారాయణ? బాలాజీ గారి కోసం ఒక అమ్మాయి వచ్చింది. నా కోసం? ఎవరు? అమ్మాయి పేరు తెలియదు బాబు, కానీ ఆ అమ్మాయి కళ్యాణ్ హాస్పిటల్ నుంచి వచ్చానని చెప్పింది. కళ్యాణ్ హాస్పిటల్ నుంచి వచ్చిందా? బాలాజీ, ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో చూడు. అలాగే సార్. ఇది సూర్యం తాతున్న ఆశ్రమమా? నన్ను చూసి అక్కకి చెప్తారు నేనిక్కడుండకూడదు, నన్ను ఎవరూ చూడకూడదు. ఎక్కడ నారాయణ అమ్మాయి? ఇక్కడే కూర్చోమని చెప్పాను బాలాజీ, ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? సార్, కళ్యాణ్ హాస్పిటల్ నుంచి కన్ఫర్మేషన్ ఫామ్స్ వచ్చాయి సార్. ఇంకా వర్క్ ప్రారంభించమని అఫీషియల్గా వాళ్ళు లెటర్ పంపించారు. బాలాజీ, ఈ పేపర్స్ గుడికి తీసుకెళ్ళి పూజారి గారితో చెప్పు, మంచి ముహూర్తం పెట్టమని. తప్పకుండా సార్. హాస్పిటల్ టెండర్ తాతయ్యకు వచ్చిందా? తాతయ్యకి ఇంత బిజినెస్ ఉందా? నాకెప్పుడు అలా కనిపించలేదు. నా అదృష్టం బాగుంది, నేను ఆయనకి ఎదురు పడలేదు. కానీ హాస్పిటల్ పూర్తయ్యేలోపు
తాతయ్య రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తూనే ఉంటారు. అక్కడ నేను ఎదురవ్వకుండా ఎలా తప్పించుకోవాలి? భగవంతుడా, నువ్వే నాకు ఒక దారి చూపించు. భగవంతుడా, హర్ష ఎక్కడున్నా నాకు తొందరగా కనిపించేలా చేయి స్వామి. ఆ మాయకురాలు జీవితానికి ఓ మంచి దారిని చూపించాలనుకుంటున్నాను. గ్రాని, ఆ వెళ్తుంది ఎవరో నీకు తెలుసా? ఎవరు? వర్ష వాళ్ళ అక్క రాణి. ఓ అవునా, మరి ఆ మహారాణి ఏంటి? దాసీదాన్లా నడిచి వెళుతుందేంటి? పేరుకే రాణి, బ్రతుకంతా దాసీయే. దానికి చిన్న జలకిద్దామా? కానీ బుద్ధుందా నీకు? ఏంటి రాణి, భయపడ్డావా? మనుషుల్ని భయపెట్టడం, బాధ పెట్టడం మీకు అలవాటే కదా. మీ పుణ్యమా అంటూ నా ఇంట్లో కన్నీళ్లు మిగిలాయి. నా చెల్లెలు నా కంటికి కనబడకుండా వెళ్ళిపోయింది. ఇంకా మా మీద నీకు కోపం తగ్గలేదా? ఇలా ఏదో రకంగా సాధిస్తూనే ఉన్నావు. చూడు రాణి, ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. చెప్పులు ఎంత ఖరీదైనా కాళ్ళ దగ్గరే ఉండాలి, గుమ్మం బయటే వదిలేయాలి. అంతేకాని మేం లేకుండా వీళ్ళు నడవలేరు అని చెప్పులు నెత్తినెక్కితే ఊరుకుంటామా? తీసి డస్ట్బిన్లో వేసేస్తాం. మీ బతుకులు అంతే. ఇలాంటి వాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి, భయంగా బతకాలి. అంతేకాని సమంత కోరుకున్న మనిషిని నీ చెల్లెలు కోరుకోవచ్చా? ఏంటబ్బా, ఇవెప్పుడూ నేను చెప్పే మాటల్లో ఉన్నాయే. ఎవరబ్బా నన్ను ఫాలో అవుతున్నారు? మీలాంటి వాళ్ల బతుకులకి వంశీలాంటి వాళ్ళని కోరుకుంటే పరిస్థితి ఇలాగే తయారవుతుంది. ముందుగానే నీ చెల్లెల్ని కంట్రోల్లో పెట్టి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా. మేమెప్పుడు అందని ద్రాక్షకి ఆశ పడలేదు. శంకర్ సార్ని, అమ్మగారిని దేవుళ్ళ మాదిరిగా చూసుకున్నాం. ఈ సమంత మా మీద పగతో నా హోటల్ని మూయించినా కూడా నా చెల్లెల్లాంటిది అని వదిలేశాను. వర్ష వంశీని ప్రేమించలేదు. ముందు వంశీయే వర్షాన్ని ప్రేమించాడు. తర్వాత తన మనసు తెలుసుకున్న వర్ష వంశీని ప్రేమించింది. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలని శంకర్ బాబు గారు కూడా అనుకున్నారు. కానీ తన మనవరాల మీద ఉన్న మమకారం ఆయన్ని మార్చేసింది. ఈ సమంత ఆడిన నాటకాల వల్ల నా చెల్లెలు దోషిగా నిలబడింది. ఆత్మగౌరవంతో బ్రతికే అమ్మాయి కాబట్టి నిందలు మోయలేక మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఈ పాపం ఊరికేనే పోదు. వీళ్ళకి వీళ్ళకి శత్రుత్వం బాగానే ఉన్నట్టుందే. మ్యాటర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి రాణి, శపిస్తున్నావా? నీ చుట్టూ భజన చేసేవాళ్ళు నిన్ను దేవత అంటారని నువ్వు శపిస్తే ఫలిస్తుంది అనుకోకు. మాలాంటి వాళ్ళని నువ్వేమీ చేయలేవు. నేను తలుచుకుంటే నీ కుటుంబం మొత్తం ఎలా చిన్నాభిన్నమైందో
నీకు అర్థమైంది కదా, నువ్వు ప్రాణంగా పెంచుకున్న నీ తమ్ముడు నీ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. నువ్వు కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న నీ చెల్లెలు ఇప్పుడు ఎక్కడుందో కూడా నీకు తెలీదు. ఒంటరి బ్రతుకు బతుకుతూ ఇలా ఎండలో తిరుగుతున్నావు. ఇంకా నీలాంటి దానికి ఇంత పొగరెందుకు? దీన్ని పొగరు అనరు సమంత, ఆత్మగౌరవం అంటారు. అది లేని నీకు దాని విలువేంటో ఎలా తెలుస్తుంది? సుష్మా నీ స్నేహితురాలని నాకు తెలిసినప్పుడే నా తమ్ముడు నాకు దూరం అవుతాడని నేను ఊహించలేకపోయాను. నువ్వు మంచిగా నటిస్తూ వర్షతో స్నేహం చేసినప్పుడే తనకు నువ్వు ద్రోహం చేస్తావని నేను తెలుసుకోలేకపోయాను. అంత మాత్రాన మేము నీకు శాపనార్థాలు పెట్టనక్కర్లేదు, ఎందుకంటే ఆ దేవుడే నిన్ను శపించాడు. వంశీని పెళ్లి చేసుకున్నావు కానీ కాపురం చేయగలిగావా? ఇద్దరు కలిసి ఉండగలిగారా? నా చెల్లిని నువ్వు దూరం చేశావు. ఆ నిజం తెలిసి వంశీ నీకు దూరమయ్యాడు. ఇంతకన్నా శాపం ఇంకేముంటుంది? పద సమంత. సందేహం లేదు, రాణి మీద నేను గెలవాలంటే వీళ్ళ సాయం నాకు కావాలి. వీళ్ళ సపోర్ట్ నాకుంటే రాణిని రాధాని విడదీయొచ్చు. రాణి చేతిలో ఉన్న ఫ్యాక్టరీని నా సొంతం చేసుకోవచ్చు. వర్ష, నీ గురించి కళ్యాణ్కి చెప్పే టైం వచ్చేసింది. మన ఇద్దరి ప్రేమ గొప్పతనం తనకెప్పుడో తెలుసు, కానీ నేను ప్రేమించిన వర్షయే ఈ ఇంట్లో ఉంటున్న సీత అని తనకి తెలీదు. ఇప్పుడు కళ్యాణ్తో అంతా చెప్పి నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్తాను. నేను మీతో మాట్లాడొచ్చా? చెప్పు బ్రో. ఇది నా పర్సనల్ మ్యాటర్, విన్నాక నువ్వు తప్పుగా అనుకోకూడదు. నీ పర్సనల్ విషయాన్ని నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను? చెప్పు బ్రో. ఇప్పుడు మీ ఇంట్లో ఉంటున్న సీత. సీత అదిగో. అదే బ్రో, ఈ సీత దేవత అంటారు, గొప్ప మనిషి అంటారు. మీకు ఎంతో సేవ చేశాను కాబట్టి ఇంత త్వరగా కోలుకున్నారు అంటారు, అంతే కదా? ఇదే మాట నా దగ్గర చెప్పారు, ఇప్పుడు సార్ దగ్గర చెప్తున్నారు. ఏదో ప్రచారానికి వచ్చినట్టు అందరి దగ్గర ఇవే మాటలు చెప్పాలా ఏంటి? అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే, చూడు బ్రో, నేను గాని సీత గాని నిన్ను పరాయి మనిషి అనుకోవట్లేదు, ఇంట్లో మనిషే అనుకున్నాం. అందుకే సీత నిన్ను అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. తన మీద ఈ కృతజ్ఞత ఉండడం మంచిదే, కానీ ఇలా పొగడ్డం సీతకి నచ్చదు. వదిలే. అది కాదు బ్రో, నేను వదిలేయమని చెప్తున్నారు కదా, వదిలేయండి.
భోజనాలు రెడీ చేశాను, రండి. వన్ మినిట్ సీత, ల్యాప్టాప్ గదిలో పెట్టేసి వస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నావు వంశీ? నిజం చెప్పాలనుకుంటున్నాను వర్ష. నేను మనసారా ప్రేమించింది నిన్నే అని చెప్పాలనుకుంటున్నాను. నా మనసంతా నిండి ఉన్న దేవతవి నువ్వే అని చెప్పాలనుకుంటున్నాను. నాకు అర్థమైంది, అందుకే మాట మార్చాను. నేను గతాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాను. నేను నువ్వు ప్రేమించిన వర్షాన్ని కాను, కళ్యాణ్ గారి హాస్పిటల్లో పనిచేస్తున్న సీతని. దయచేసి నా జీవితాన్ని డిస్టర్బ్ చెయ్యకు. ఏంటి సీత, డిస్టర్బ్ చేయొద్దంటున్నావు? అదే సార్, ఆ చేతిని అనవసరంగా కదపకండి, ఒక్కసారి విరిగాక అతుక్కోదు అని చెప్తున్నాను, అంతే సార్. బాలేదానే సీత, ఎందుకు అతుక్కోదు? విరగడం అనుకోకుండా విరుగుతుందేమో గాని జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అతుక్కుంటుంది. ఏదైనా మన ప్రయత్నం మీదే ఉంటుంది. ఆయన సెట్ చేయడానికి నేనున్నాను కదా. థ్యాంక్స్ బ్రో, నువ్వు సెట్ చేస్తావనే నమ్మకంతోనే ఉన్నాను. భలే వాడివి బ్రో, దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావా? సీత, అలాగే వంశీని మన ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. నేనా? నువ్వే. ఇప్పుడు నువ్వు తన కేర్ టేకర్వి కదా. సరే సార్. సరే బ్రో, మేం కలిసే వెళ్తాం. ముందు భోజనం చేద్దాం, రండి. వర్ష, నువ్వు నాకు ఎంత దూరం అవుదాం అనుకున్నా నేను నిన్ను వదలను, వదులుకొని ఉండలేను. ఏదేమైనా సరే, మీ సీతే నా వర్ష అని కళ్యాణ్కి చెప్పి నిన్ను నాతో తీసుకుని వెళ్తాను. జీవితాంతం నీతోనే కలిసి ఉంటాను, ఇది సత్యం. బ్రో, రా, భోంచేద్దాం. వస్తున్నా. ఏంటి గ్రాని, ఇంటికి వెళ్లకుండా కార్ ఇక్కడ ఆపి ఏం ఆలోచిస్తున్నావు? నా ఆలోచన అంతా నీ గురించే సామ్. ఆ రాణి నీ గురించి అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు కోపంగానే ఉంది గ్రాని, కానీ ఏం చేయగలం? దాన్ని బెదిరించడానికి మన దగ్గర ఏ అస్త్రం లేదు కదా. అయినా సరే, నిన్ను ఎవరైనా ఏవైనా అంటే నేను తట్టుకోలేను. వదిలే గ్రాని, వర్షాన్ని దూరం చేశానన్న కోపం ఉంది, ఆ బాధలోనే అలా అరుస్తుంది. అయినా సరే, తన చెల్లి తన దగ్గర లేదు, ఆ బాధ ఉంది కదా, అది చాలే. నమస్తే మేడం, నా పేరు జగపతి, మాజీ కోటీశ్వరుణ్ణి. ఏంటి అడుక్కోవడంలో ఇదో కొత్త ట్రెండా? పోనీలే శ్యామ్, చూస్తే బాగా బతికిన మనిషిలాగానే ఉన్నాడు. ఇదిగో తీసుకుని వెళ్ళు. నేను అడుక్కునేవాణ్ణి కాదు మేడం, మీ సాయం కోసం వచ్చాను. చూసావా గ్రాని, 500 చాలదని ఎంత తెలివిగా చెప్తున్నాడో. నువ్వు ఆగు శ్యామ్, ఇంతకీ మీరెవరు? మా నుంచి మీకేం సాయం కావాలి? శత్రువుకి శత్రువు ఏమవుతాడు? మిత్రుడు. అయితే నేను మీకు మిత్రుణ్ణి, ఎందుకంటే రాణి మీకు నాకు కామనగా శత్రువే గనుక. ఇందాక మీరు రాణితో గొడవ పడ్డం నేను చూశాను, అందుకే మిమ్మల్ని కలవాలని వచ్చాను. మీకు రాణికి ఏం గొడవలున్నాయి? ఆ రాణి చెల్లెలు వర్ష వంశీని ప్రేమిస్తే ఆ రాణి నా కొడుకును వల్లో వేసుకుని వాణ్ణి మాకు దూరం చేసింది. ఆఖరికి నా కొడుక్కి సెంట్రల్ మినిస్టర్ కూతురుతో సంబంధం సెటిల్ చేస్తే ఆ అట్లమ్ముకునే దానికోసం
వాడా పెళ్లి చేసుకోలేదు. తర్వాత నా పరిస్థితి అలా రోడ్డు మీదకొచ్చింది. అదే ఆ రోజు వాడు నా మాట వినుంటే ఇప్పుడు నా పరిస్థితి వేరే లెవెల్లో ఉండేది. కాని వాడు నా మాట వినకపోవడానికి కారణం ఆ రాణియే. అందుకే అది ఎప్పటికీ నాకు శత్రువే. చివరికి నా కొడుకు ఫ్యాక్టరీ నుంచి నన్ను బయటికి పంపించింది. ఆ ఫ్యాక్టరీ నా సొంతం కావాలి, నా రాధకి ఆ రాణి దూరం కావాలి, అది ఎప్పుడు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అందుకే మీ సాయం నాకు కావాలి. అలాగే జగపతి గారు, ఆ వర్ష వల్ల నా మనవరాలికి అన్యాయం జరిగింది. ఆ రాణి వల్ల మీ బతుకు రోడ్డున పడింది. తప్పకుండా మీకు సాయం చేస్తాను. చాలా థ్యాంక్స్. అయితే నేను రాణితో గొడవ పెట్టుకోనా? గొడవలతో పని కాదు. మంచితనాన్ని నటించాలి, మంచిగా నమ్మించాలి, ముంచేయాలి. అలాగే మీరు చెప్పినట్లే చేసి అప్పుడు కలుస్తాను. వస్తాను. గ్రాని, నమ్మొచ్చా వెణ్ణి? అవసరం వాడిదే, అవకాశం మనదే, చూద్దాం. వర్షాని వంశీని కలుపుతానని మనతోనే ఛాలెంజ్ చేశాడు. అదే జరిగితే సమంత తట్టుకోగలదా? ఒక మనవరాల్ని వాడే దూరం చేశాడు, ఇప్పుడు ఈ మనవరాలు కూడా దూరం అయిపోతుందేమో అని అనుక్షణం నాకు భయం వేస్తుంది పూర్ణ. చచ్చే, ఇలాంటి మనిషి బతుకుండటం కన్నా ఏ చావో వచ్చి పోతే బాగుండును. మీకు ఈ సమస్యలే ఉండేవి కాదన్నయ్యా. మహీ,